కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ, బొత్తుల తెలంగాణ చేస్తున్నాడు కేసీఆర్. ఏం తెలంగాణ చేసిండు? ఇవాళ గీత కార్మికులకే న్యాయం చేసిండు. ఆయన గీకింత కళ్ళు కూడా అమ్ముడు పోదా. ఏం చేయాలి గీత కార్మికులు? కూర్చొని తాడు బొత్తలు ఎక్కి దట్టెక్కి కాళ్ళ నోవంగా ఇంటికి పోవంగా పూటకెళ్ళక పొట్టకెళ్ళక పొట్ట మీద కోటలు బీర్లు పెట్టిండు కేసీఆర్. బంగారు తెలంగాణ చేసి సభ్యత్వాలు ఇబ్బెత్తల 2-3 లక్షలు వస్తాయని, మా అన్న చనిపోతే రూపాయి రాలేని సభ్యత్వం మీద నీ బొమ్మ మీద వేసుకొని ఆ సభ్యత్వం తీసుకుపోయి తగల పెట్టుకొని ఈ మీద వేసుకొని సభ్యత్వం మీద ఉత్త పుణ్యానికి 120 ఒక్క సభ్యత్వానికి 1 రూపాయి రానియలే. రెడ్డి నాయకుడికి ఓటు పడితే నా ఎడంకాలు చెప్పుతూ కొట్టుకుంటా. ఇది వాస్తవం. రెడ్డి నాయకుడి కనుక చెప్పుల దండలు వెనకేస్తారు, రెడ్డి నాయకుడికి ఓటు పడదు, రెడ్డి నాయకుడికి సీటు ఇయ్యకు. ఈ సభ్యత్వం తీసుకుపోయి ఇచ్చినా సభ్యత్వం జల్లదని మాట్లాడి రెడ్డి నాయకుడు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇవ్వమని ఎందుకు డబ్బులు కట్టించుకున్నాడు? అసలు ఆ సభ్యత్వాన్ని తీసుకున్నోడు ఇచ్చినోడు దాని మీద డబ్బులు రావని మాట్లాడాడు. దాని మీద డేట్ ఉంది, చనిపోయిన డేట్ ఉన్నది, సభ్యత్వం తీసుకున్న డేట్ ఉన్నది. రెడ్డి నాయకుడు చెప్పు తీసుకున్నా నువ్వు అండగొట్టు, లేకపోతే నన్ను అండగొట్టు, లేకపోతే నన్ను కొట్టమన్నా కొడతా. ఈ ప్రకారంగా మొత్తం లుచ్చ రాజకీయం, లంగ రాజకీయం, బడ్డు రాజకీయం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ. దానికి ఈ జల్మల మల్ల ఓట్లు పడవు, ఎవడు అడగడు. మా ఊరు సర్పంచ్ మంచిగా సాగి కూకొని చెప్తున్నాడు, ఇక ఏం పని చేపిస్తాడే? లెట్రూమ్ బిల్లులు 1200 తెంగిన సారు మంచిగా తెంగిన సాగి కూకునుడు. లెట్రూమ్కు 1200 లెట్రూమ్ గాజు పోతే 30 రూపాయలు అట్ట లీటరు, లీటర్ 30 రూపాయల మీద డీలర్ తెంగుతుంది. నువ్వు పట్టు చీరలు పట్టు పీతాంబరాలు అమ్మలకు ఆడిపిట్ట చీరలు పెట్టిందనుకో సిల్క్ చీరలు ఇచ్చిర్రు, పాలిస్టర్ చీరలు ఇచ్చిర్రు, మోదీ చీరలు పోయినాయి. సిల్క్ అది ఉంటాయి కానీ నచ్చ చీర విత్తనాలుగా అయ్యలే. మాకాడ మొత్తం సిల్క్ చీరలు ఒక్కటి కూడా బట్ట కట్టుకోలే. నువ్వు ఇచ్చిన బట్ట, నీ బట్టలు అన్ని ఆడే పారదెంగిరు. తాళ్ళు వేయని కొడ్లకు ముక్కు సిక్కలు తాళ్ళు వేసిరు, ఎందుకంటే సిల్క్ గట్టి ఉంటాయి కదా, ఎందుకు వేసిరు నాయన. ఇగో రైతుకు ఏం చేస్తాడు? 8000 రూపాయలు ఇస్తున్నాడు, 1 ఎకరం గడిపితం సరిపోవు నీ 8000 రూపాయలు. నీ ఈ కట్టకు ఇంత రేటు? రైతు మీద బతికే దళాలు బతికే అడిగిన పెట్రోల్ బతికే నువ్వు బతికితేవి రైతుని అందరు కలిసి రైతుని వచ్చిన మంచిగా పెడతారు పండు పెట్టి రైతుని నాశనం చేయడానికే. ఏ కరువు పని మీద లచ్చలు ఖర్చు, కోట్లు ఖర్చు పెడతాడు రైతు కడిపిస్తే నీ పెట్టరాదు? అది చేత కాదా? ఏ అక్కడ కుట్రబడి రాబడి పొక్క దొడితే ఎందుకు పొక్క దొడితేవి? ఒక రైతుకు రోడ్డు పోయేవైతేవి నాయన. ఎంత అగమాగం గందరగోళం చేస్తావు? బంగారు తెలంగాణ కాదు, వచ్చే సంవత్సరం వరకు బంగారు తెలంగాణ బదులు బడు తెలంగాణ అయిపోయింది. ఇది బంగారు తెలంగాణ సారు, బడు తెలంగాణ అయింది. గుండగండి నాగరాజు, వరంగల్ జిల్లా మరిపేడ మండలం గుండెపూడి గ్రామం సారు. ఇంతకుముందు కూడా ఇప్పుడు మరిపేడ జిల్లా మరిపేడ మండలం గుండెపూడి గ్రామం అయింది నాగరాజు. కానీ అప్పుడు నాగరాజు అని పెట్టిన నా పేరు నాగేంద్ర గౌడ్. నాగేంద్ర గౌడ్ నాయన నేను, నాగరాజుగో మా అన్న సభ్యత్వం. సరిపోతే రూపాయి రాలే, వాడి నోట్లో ఏం పెట్టాలా? మరి ముందుకాయ పెట్టి కొట్టామా, లేకపోతే గీత కత్తి పెట్టి ముట్టిపోయామా? ఏం వేయాలి? ఎందుకు రాలే డబ్బులు?